ఈ రోజు మన గెస్ట్లు ఎవరంటే ఆటో రామ్ప్రసాద్ అండ్ స్ట్రెస్ బస్టర్ రోహిణి. హౌస్ లైఫ్ లైఫ్ కే ఉందన్న ఎప్పుడు బోరింగ్ ఉంటది. అదేంటి కొత్తగా చెప్దాం అనిపించింది. అది ఉంగరాలు ఏంటి జాతకాల నీ ఎపిసోడ్ బాగా రావాలని మీ లైఫ్ లాంగ్ యాంకర్ గా హీరోగా సెటిల్ అయిపోవాలని. ఇది వెంకటేశ్వర స్వామి కదా, ఇద్దరు పిల్లలు ఉండాలి, అలాగేం లేవా? అమీర్పేట, ఇది శామీర్పేట, ఇది బేగంపేట, అన్ని రోడ్ మీద ఉన్నవి. లవ్ మౌలి టీజర్ చూసాను, అందులో గెటప్ లో వస్తారు. అంటే నువ్వు టీజర్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే, మనం గ్లాస్ పగిలినప్పుడు ఏమైందంటే దాంట్లో గాజు పీసులు అయి ఉంటాయి కదా, మరి ఫిల్టర్ అది ఒకటి వడగట్టు ఇంకో దాంట్లో తాగవలసింది కదా, ఇలాగా వాళ్ళకి రెండు కలిపి ఉంటాయి కదా. ఈ ఆడిషన్ కి నేను ఒక సీన్ చెప్తాను, ఆ సీన్ లో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయాలి. ఏ సీన్? వెంకటేష్ ప్రేమంటే ఇదేరా? ప్రేమించుకున్నారా? అది వీడెవడో అమర్ ప్రేమికుడులో ఉన్నాడు, రోజు నన్నే ఫాలో అవుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడో ఏంటో. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా? లేదు, నేను ఆడిషన్. ఎవడు ప్యాకెట్ ఎవడు ఎవడు తింటారే? నా ప్యాకెట్, నా ప్యాకెట్. నేను బిస్కెట్ పెట్టి అమ్ముకునేవాడిని. కాలేజ్ కెళ్ళి చదువుకోకుండా ఏంటి నీకు పోయేగాను? కాలేజ్ కి ఎవరు వెళ్తున్నారు? నేను కాలేజ్కి వెళ్ళట్లేదా? నేను ఇంటింటికి తిరిగి మున్సిపల్ లెక్కలు రాసుకుంటున్నాను. మీరు బెడ్ మీద ఆటోలో చెప్పగలిగిన మూడు విషయాలు. మరి మీదకి ఎక్కేస్తున్నావు, మరి మీదకి ఎక్కేస్తున్నావు, కొంచెం పక్కకి జరు. ఏంటి ఇంతేనా స్పీడ్? అయ్యతోడా ధీరేచలు హైదరాబాద్. కొంచెం ఆటో దిగుతారా, డీజిల్ అయిపోయింది. సుధీర్ రష్మి ఉన్నారు కదా, ఏం లేదు, ఇంత డొల్ల ఇంత డొల్ల. తెలియని గాసిప్ ఏం చెప్పరా? యానిమల్ సినిమా గురించి చెప్పు. దాంట్లో గాసిప్ ఏం చెప్తాను? అసలు ఫస్ట్ ఆ కథ నీకు వచ్చింది కదా, పెద్ద యానిమల్ గా పెద్ద యానిమల్ గా దట్ గై ఇస్ ఫారెస్ట్ యార్ కార్ లో హౌ దట్ గై ఇస్ ఫారెస్ట్ కార్ లో హౌ ఎవరిది గైస్ ఫారెస్ట్ యమ్మ నేనా? మీరెవరికి ఇస్తారు అది? మా కార్ డ్రైవర్ కి ఇస్తారు. అసలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. బాగుందిగా అమ్మాయి, బాగుందిలే. ఈ మిడిల్లో రెండు కాళ్ళు రెండు చేతులతో పట్టుకోవాలి అంతేరా? మీ ఉండాలమ్మా, మీ ఉండాలి. ఇది WXYZ లో వచ్చింది. 1 2 3 సెట్ బాయ్స్ 10 మంది రండి. ఫెంటాస్టిక్. ఇక మనం కామెడీలోకి వెళ్దాం. ఎంతవరకు చేయలేదా మనం?